नमस्ते, विलेज वैन प्रपंचानिकी स्वागतम। मनुषुलकु मेडलु मिद्दलु अवसरम, मरी मेकलकेंदुकु मेडलु? ट्रैबल स्कूल स्टोरी चेसिन तूर्पु गोदावरी जिल्ला मारेडुमिल्ली मंडलम उक्कुलूरु ग्रामंलो तोलिसारी विलेज वैन टीम को कनिपिंचिन मेकल मेडनु चूडगानेय माकु वच्चिन डौट अदि। तर्वात वेट कोलुपु पंडग एड्लबंडि वंटि स्टोरीलु चेसिन चिंतूरु मंडलम उलुमूरु ग्रामंलो कूडा मेकल मेडलु कनिपिंचायि। ఇలా మాలాగే ఇంతవరకు మేకల మెడల్ చూడని చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ చూపిద్దామని దీని విశేషాలు మేమే తెలుసుకుని మీకు చెప్పాలని ఈ స్టోరీ చేశాం। ఆవులు మేకల గొర్రెలకైనా సాలల్లాంటి ఉంటాయనేది అందరికీ తెలిసిందే, కానీ ఇక్కడ చూస్తే మేకలన్నీ ఇలాంటి మెడల్లో హాయిగా ఉన్నాయి। వాటిని మేము షూట్ చేస్తుండగా ఉలుమూరు గ్రామస్తుడు ఒక ఆయన వచ్చి మేకల మెడల్ గురించి వివరించారు। మా పేరు తమ్మయ్య అండి, మా పశువులతో పాటు మేకలను కూడా ప్రత్యేకంగా మేము పెంచుతామండి, అది మా అవసరాల కోసం। దానికి పాలు ఏమి తీసుకోము, వాటిని పనుల కోసం అంటే ఇక మా ఖర్చులకి ఏదైనా అవసరం ఉంటే ఆమటని కానీ ఇప్పుడు కార్యాలు చేస్తాం కదా, పెళ్లిళ్ళు కానీ అలాంటి కార్యక్రమాలకి వీటిని మేకపోతుల్ని యూజ్ చేస్తాం, ఆహారాన్ని తీర్చుకోవడం కోసం 10 గంటల సమయంలో పొలాల్లోకి తీసుకెళ్లి మేపటం జరుగుతుంటుంది। కోయి గిరిజనులు మందల మందలుగా దాదాపుగా ఈ మేకలను పెంచరు, 10, 20 మహా అయితే 50 అలా మేకలను పెంచుతారు। వీళ్ళ సొంత అవసరాల కోసం వ్యాపారంతో పాటు ఆవులు మేకలను పెంచుతారు, అందుకే మేడలు కట్టే పెంచుకునే సౌలభ్యం ఉంటుంది। అదే యాదవుల్లా భారీ సంఖ్యలో పెంచాలంటే ఈ మేడలు వర్కౌట్ అవ్వవు, ఎందుకంటే అంత మేడ కట్టడం అంత ఈజీ కాదు కాబట్టి। మీ భాషలో? మా భాషలో మేకల మేడ, మేకల మేడ, మేడ కరెక్ట్ పైన ఉంది కాబట్టి మేడ, మేడ అది అదొక అప్ స్టోర్ కదా, అప్ స్టోర్ అదికే మేకల మేడ అది। మేకలు అందరికీ ఉన్నాయా మన ఊర్లో? ఉన్నాయండి। మీకు ఎన్ని మేకలు ఉన్నాయండి? దాదాపు ఒక్కొక్కరి దగ్గర 15 గాని 20 గాని 40 గాని 50 గాని ఒక్కొక్క కాఫర్ దగ్గర ఉండొచ్చు। మీ దగ్గర? మా దగ్గర ఒక 11 ఉన్నాయండి। మా దగ్గర మీదే 11 ఉన్నాయి। మీరు ఎప్పటి నుంచి మేకలు పెంచుతున్నారు? మేకలు అంటే మాకు మేము మా తాత ముత్తాతల కాడి నుండి మేము పెంచుకుంటే వస్తూనే ఉంటాం, అది మా మధ్యలో వచ్చి పెంచేది కాదండి, అంటే మా అవసరాలు మా సాంప్రదాయానికి అవసరాలు వస్తాయి కాబట్టి మేము వాటిని వదులుకోమండి। ఈ అటవీ ప్రాంతాల్లో నేను చూసినంత వరకు చాలా వరకు ఆవులు మందల మందలుగా గోదావరి శబరి నదుల ఒడ్డున మేస్తుంటాయి, కానీ ఎక్కడ కాపరి కనిపించలేదు। ఇప్పుడు ఆవులు ఇంట్లో ఎవరికో ఉండవా? ఇప్పుడు ఇంట్లో ఉండవండి, మొత్తం ఓపెన్ గా బయట ఉంటాయి, మొత్తం బయటే ఉంటాయి, ఇప్పుడు విడిచిపెట్టేసి ఉంటాయి, విడిచిపెట్టి ఉంటాయి, అప్పుడు ఉండవు। ఇప్పుడు మనం ఎప్పుడైతే నార్లు వర్ణాలు పోస్తాం అనుకోండి, అప్పుడు పశువుల్ని మళ్ళీ జాగ్రత్త చేసుకుంటారు, ఇంకా దొడ్లో పెట్టడం కానీ అట్టి కుట్టాల మీద కట్టుకోవడం మామూలుగా ఓపెన్ గా వదిలేసుంటారు కదా, వదిలేసున్నారు। మరి ఇప్పుడు మీకు పాలు కావాలంటే మళ్ళీ తెచ్చి? పాలు కావాలంటే దాని అవసరాన్ని మన ఇంట్లో రాకపోతే మనిషి వెళ్ళి తోలుకొచ్చి నైట్ టైంలో అది మేస్తుంది, అందుకే గేదె వదిలేస్తారు, పొద్దున వస్తుంది, ఒకవేళ రాకపోతే మళ్ళీ మనిషి వెళ్ళి తోలుకోవాలి। మేకల మెడలు ఎలా కడతారు, ఎందుకు కడతారో తమ్మయ్య వివరించారు। వీటికండి ఇప్పుడు కలప అడవిలో నుండి ఫస్ట్ ఈ కొయ్యలు వేస్తామండి, ఒక 6 కొయ్యలు వేసేసి ఈ గుంజలు ఈ వేస్తాం, వేసిన తర్వాత తాటి బల్లలతో వీటిని నిర్మిస్తాం, పై మెట్టు స్లాప్ లేగా అవునవును వేస్తాం, ఏర్పరిచిన తర్వాత వాటి దూరటానికి ఒక తడికి నిర్మిస్తారు, పైకేమో కర్రలు అవి చిన్న చిన్న కర్రలు తెచ్చి ఆ వెదురు బద్దలతో ఇట అల్లుకొని తాటాకు పైన వేసి కప్పేస్తారండి, కప్పేసి దీని మళ్ళీ ఎక్కటానికి ఇది ఒక మళ్ళీ ఒక బిడ్జి లాగా ఒక మెట్టుని దీన్ని తయారు చేస్తారు, ఎక్కడం దిగడం పైన తాటాకులు కిందేమో తాటి బల్లలు, తాటి బల్లలు అప్స్టేర్ అప్స్టేర్ తర్వాత వాటి తాటాకులు కప్పటానికేమో ఒక దూలానికి అడ్డం వేసి వీటిని కప్పేస్తారు, ఒక కర్ర పెట్టి తాడు కట్టేస్తారు, తడక పెడతారు, పెంట పెంట కింద పడుతుంది, కింద పడుతుంది, వీటికి కన్నాలు ఉంటాయి కదండి, తాటి కర్రలతోనేనా? తాటి కర్రలతోనండి, ఇది బల్లలు, ఇది పగల కొట్టేసి సెకలు సెకలు పెట్టేస్తారు ఈ కన్నాల నుంచి మనకి, అది దాని యొక్క మూత్రం గాని మలమూత్రాలు మలమూత్రాలు కింద పడిపోతాయి। మేకలు శుభ్రంగా ఉండాలని ఇష్టపడతాయి, అవి శుభ్రంగా ఉంటే కొన్ని రోగాల బారిన పడకుండా ఉంటాయి, అలాగే ఇదంతా అటవీ ప్రాంతం కాబట్టి ఇతర జంతువుల నుంచి ఈ మేకల మెడలు మంచి రక్షణగా కూడా ఉంటాయని చెప్పవచ్చు। యజమానులకు కూడా ఇలాంటి మెడల వల్ల వాటి మలమూత్రాదులు శుభ్రం చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది। ఇప్పుడు మామూలుగా ఆవులకి వేసినట్టు ఇది కింద అయ్యకుండా మేడ ఎందుకు పెడతారు మేకలకి?
కిందైతేనేమో వాటి మలమూత్రాలు ఉంటాయి కదండి, వాటి పండుకోవటానికి ఇబ్బంది ఉంటది అనేసి అలాగే వీటిని ఈ విధంగా నిర్మిస్తారు. అవి కాస్త శుభ్రత బాగుంటది వాటికి. ఒక వర్ష చినుకుబడ్డా గానీ చేల్లో ఉన్నది గానీ పొల ఇంట్లో ఉరికొస్తుంది, ఉండవు అక్కడ. అందుకే వాటికి తడవకుండా ఇలాగ నిర్మిస్తారు. పైన తడవు, కింద కూడా శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా శుభ్రంగా ఉండాలి. శుభ్రత అనేది వాటిలో ఉంది. మేకలకి శుభ్రత లేకపోతే ఉండవు. ఉండవు, జబ్బులు గట్టి వస్తాయి కదండి. అందుకే వాటి కూడా నీట్నెస్ గా ఉంచితేనే ఈ మేకల పెంపకం అనేది బాగుంటది. ఆకు పదార్థాలు ఎక్కువ వాడుకుంటది కాబట్టి ఆవు తినది. ఇది మొత్తానికి రకరకాలైన విషమైన ఏదైనా తినేస్తుంది. తింటది కాబట్టి ఇది ఒక ప్రకృతి వైద్యానికి కూడా పనిచేస్తుంది. కానీ అంటే చేళ్ళకి అయితేనో ఎక్కువ రాణిపోయిన చెత్త అలాంటిది మొలుతుంది అనమాట. అంటే పశువుల ఎరువులే మన చేళ్ళకి వెళ్ళి బాగా చేస్తారు ఎరువు, అది బాగా చేస్తారు. ఇది కొద్దిగా అలా మేడ ఎక్కాలంటే మెట్లు ఉండాలి కదా. మరి మేకలు మేడలా ఎక్కుతాయి, ఎలా దిగుతాయి అని చాలా మందికి డౌట్ వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి మళ్ళీ తాటి బల్లలతోనే నిచ్చెనలాగా చక్కగా వెళ్ళడానికి అంటే పైకి దూకలేవు కదండి. అవునవునవును, అందుకనే వాటి కూడా ఎక్కడానికి వీలు ఉండేటట్టుగా ఇలాగా వాలుగా వేసుకుంటది. దీన్ని మీరు మేకల మేడ అంటారు. మేకల మేడ అయినా మన అమాయకత్వం గానీ కొండ చిగుళ్ళు బండరాల అంచులపై చెట్ల కొమ్మలపై నిలబడి మరీ మేసే మేకలకు ఈ మేడలో లెక్క. ఎంత హాయిగా ఎక్కి దిగిపోతున్నాయో చూడండి. పోలవరం ముంపు గ్రామమైన ఉలుమూరు ప్రజలంతా ప్రభుత్వం ఇచ్చే కాలనీలకు వెళ్ళిపోతే వాళ్ల పండగలు ఎడ్లబళ్ళు వంటి వాటికి దూరమైనట్టే ఈ మేకలకు మేకల మేడలకు దూరమైపోవచ్చు. పోలవరం ముంపు కదా, ఆ ముంపిన తర్వాత మమ్మల్ని ఎక్కడ ఎత్తి పడేస్తే అది ఈ తరంతో కాదు కదా, తరతరాల నుండి మేము దాన్ని ఆచరించుకుంటూ వస్తున్నాం, పూజలు చేసుకుంటున్నాం. ఇప్పుడు మునిగిపోతే మాకు ఇంకా అయోమయం అన్నట్టుగా ఉంటుంది. ఇది